వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీ వెళ్దాం. ప్రిన్స్ మహేష్ బాబు ఏ రోజు కా రోజు సరికొత్తగా కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేయడంలో తనకు తానే అని నిరూపించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఒక హాట్ టాపిక్ గా ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తుంది. ఇటు సోషల్ మీడియాలను అటు వెబ్ మీడియాలను కూడా ఈ విషయం గుప్పుమంటుంది. కారణం, ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ సినిమా త్వరలోనే అంటే 2016 ఏప్రిల్2వ వారంలో ఆరంభమవుతుంది అంటున్నారు. ఈ సినిమాకి రెమ్యూనరేషన్ గా ప్రిన్స్ మహేష్ బాబు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక న్యూస్ బయటకు వచ్చింది. మరి ఇది ఎంత మటుకు నిజము అనేది ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ కాలేదు. కారణం, ప్రిన్స్ మహేష్ బాబు సినిమా అంటేనే చాలా హైప్ ఉంటుంది. శ్రీమంతుడు గ్రాండ్ సక్సెస్ తో ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ గా అంటే 110 కోట్ల రూపాయలతో తెరకెక్కుతుందని అంటున్నారు. మరి ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో అది కూడా చూడాలి. ఇప్పటిదాకా నాన్ బాహుబలి రికార్డ్స్ లో శ్రీమంతుడు సినిమానే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచిపోయింది. శ్రీమంతుడు రికార్డ్స్ ని ఇప్పుడప్పుడు ఏ సినిమాలు బద్దలు కొట్టేట్లేవు. మరి శ్రీమంతుడు అంటే మహేష్ బాబు తన రికార్డ్ ని తనే బద్దలు కొట్టుకుంటాడు ఏమో చూద్దాం. మరి ఇక ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ సినిమా పంబ రేపోతుంది అంటున్నారు. మరి ఇక చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది 2016 ఏప్రిల్2వ వారంలో గానీ మనకి తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ టు ప్రిన్స్ మహేష్ బాబు. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మడగలుదాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ VK Films for latest movie news.